పీవీఆర్ హెల్త్ డాక్టర్స్ టాక్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. యునాని మందులు అంటే ఏంటి, యునాని మందులు దేంతో తయారవుతాయి, దాంతో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, శీఘ్ర స్ఖలనం సమస్య వేధిస్తుందా, అంగం చిన్నగా ఉండడం వల్ల సెక్స్ సమస్యలు వస్తాయా, అసలు హస్తప్రయోగం వలన ఎటువంటి సమస్యలు వస్తాయి, మానసిక సమస్య వల్ల సెక్స్ జీవితంలో ఎటువంటి సమస్యలు వస్తాయి, యునాని సిస్టమ్ అంటే ఏంటి, ఎప్పటి నుంచి అమల్లో ఉంది, తదితర సందేహాలకు యునాని క్లినిక్కు చెందిన డాక్టర్ ఎంజెడ్ అస్కరి గారు సమాధానాలు అందించడానికి మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఈ మధ్య చూస్తున్న మగవాళ్ళలో, మరి యుక్త వయసు వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి, దానికి కారణాలు ఏంటి, దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? లాస్ట్ ఎపిసోడ్లో చెప్పడం కూడా జరిగింది, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అసలు యుక్త వయసులో అంటే ఏజ్ దాటిన తర్వాత, 40 దాటిన తర్వాత రావటం సహజం, అది ఆండ్రోపాస్ పీరియడ్ అంటారు. ప్రతి మనిషికి రావాల్సిందే అది, ప్రతి మగవాడికి 40 దాటిన తర్వాత అంటే 35 ఇయర్స్ తర్వాత అంగస్తంభన సమస్యలు రావటం సహజం, అది ప్రకృతి సహజం. ఇప్పుడు యుక్త వయసులో రావడం అనేది ఇది అబ్నార్మాలిటీ, అంటే ఒక వ్యాధి కిందే దీనికి పరిగణించుకోవచ్చు. ఇప్పుడు ఎందువల్ల వస్తున్నది అంటే మెయిన్ ముఖ్యంగా ఈ యూత్లో స్ట్రెస్ ఎక్కువ ఉందండి. చదువు స్ట్రెస్ అనుకోండి, జాబ్ స్ట్రెస్ అనుకోండి, చాలా అంటే ఈ మధ్య బతకడమే ఒక ఛాలెంజ్ అయింది, అసలు బతికే ఒక ఛాలెంజ్. కాబట్టి మనిషికి, ఏ మనిషికి, చిన్న మనిషి అంటే చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు స్ట్రెస్ ఎటు చూసినా అంటే స్ట్రెస్ వల్ల, దాదాపు స్ట్రెస్ వల్ల, స్ట్రెస్ హార్మోన్ సెక్క సిగరెట్ అవడం వల్ల స్తంభన సమస్యలు కూడా రావచ్చండి. రెండోది ఏంటంటే ఇప్పుడు కూర్చొని జాబ్ చేయడం వల్ల, అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల, టెస్టాస్టిన్ హార్మోన్ అనే సెక్స్ అంగస్తంభనకు కావాల్సిన హార్మోను సరి అయిన పారామీటర్ లేకపోవటం వల్ల అంగస్తంభన రావచ్చండి. హైపర్లిపిడీమియా అంటే కొలెస్ట్రాల్ లాంటిది పెరిగిపోవటం వల్ల కూడా అంగస్తంభన రావచ్చండి. స్మోకింగ్ వల్ల, అంటే ఆల్కహాల్ వల్ల కూడా రావచ్చండి. యుక్త వయసులో రావడానికి కారణాలు ఇవి. హస్తప్రయోగం కూడా చాలా ప్రథమ కారణమేనండి యుక్త వయసులో రావడానికి, అంటే చిన్న వయసులో 24, 25, 26 వయసులో కూడా అంగస్తంభన సమస్య వస్తుందంటే దాని కారణం ఏంటంటే ఏదో ప్రకృతికి భిన్నంగా వెళ్తున్నాం మనం, నేచర్కి భిన్నంగా వెళ్తున్నప్పుడు ఈ సమస్య రావడం ఖాయమండి. ఇప్పుడు యుక్త వయసు అంటే ఇప్పుడు పెళ్లి కాకముందు యుక్త వయసే, పెళ్ళిన తర్వాత కూడా 25, 30 అంటే యుక్త వయసు, పెళ్లి కాకముందే ఈ సమస్యలు వస్తున్నాయంటే మనం ఏదో ప్రకృతికి భిన్నంగా వెళ్తున్నాం కాబట్టి ఈ సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్య ఎక్కడ మొదలవుతుంది, ప్రతి మనిషికి డిఫరెంట్ కారణాలు ఉంటాయండి, డిఫరెంట్. ఒక మనిషికి హస్తప్రయోగం చేస్తాడు ఒకడేమో, పోనోగ్రఫీ చేస్తుంటాడు ఒకడేమో, మళ్ళీ అతిగా అంటే ఆల్కహాల్ తీసుకోవడం జరుగుతుంది, ఇట్లాంటి చాలా కారణాలు ఉంటాయి. మనిషిని బట్టి, పర్సనాలిటీని బట్టి అతనికి ఎందుకు వచ్చింది కారణం, అంటే ఈ అస్తంభన సమస్య ఎందుకు వచ్చింది చూసిన తర్వాత నివారించుకోవచ్చు. రైట్ సార్, కాలర్ లైన్లో ఉన్నారు, చెప్పండి. హలో హలో, నమస్తే, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? జగన్ సార్, చెన్నై నుండి మాట్లాడుతున్నాను. ఓకే జగన్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. హలో, చెప్పండి జగన్ గారు, వింటున్నాం. చిన్నగా అంటే స్తంభించిన తర్వాత ఎంత ఉంటుంది జగన్ గారు? చిన్నగా అంటే అంగం స్తంభించిన తర్వాత ఎంత ఉండొచ్చు, ఎంత సైజ్ ఉండొచ్చు? ఎంతండి? ఓకేనండి. ఇంకేమైనా సమస్య ఉందా జగన్ గారు? అదేనా? అంటే చిన్నగా అదే ఒక సందేహం మీకు, ఇంకేమైనా సందేహం ఉందా మీకు? అంటే తొందర అంటే సమయం, ఎంత సమయం పడుతుందండి, ఎంత ఎన్ని నిమిషాలు పడుతుందండి? సరేనండి జగన్ గారు, చెప్తాను. లాస్ట్ టైం కూడా పదే పదే చెప్తున్నామండి, అసలు అంగారం ఆకారం అనేది పర్సనల్ అంటే మన శరీరాన్ని బట్టి ఉంటుందండి. అది ఇప్పుడు మనం చాలామంది ఏమనుకుంటామంటే పోనోగ్రఫీ అవి చూస్తుంటాం, అంటే ఇతరులకు చూసి, అంటే ఈ బూతు అంటే సినిమాలు ఉంటాయి కదా, బ్లూ సినిమాలు, దాంట్లో చూసి అంటే ఆఫ్రికా వాళ్ళు, సోడాన్ వాళ్ళు అటువైపులో ఆకృతిని బట్టి వాళ్ళ సైజ్ ఉంటుందండి, అంగం సైజ్ ఉంటుంది. వాళ్ళతో మనం ఎప్పుడు పోల్చుకోవద్దండి. అంగం విస్తంభించిన తర్వాత 2.5 ఇంచ్ ఉంటే ఎనఫ్ అండి, 4-5 ఇంచ్ ఉన్నా కూడా ఎనఫ్, 6 ఇంచ్ ఉన్నా కూడా ఎనఫ్. మినిమం 2.5 ఇంచెస్ ఉంటే చాలండి స్తంభించిన తర్వాత. కొందరికి చాలామందికి 70-80% మందికి యూత్ అందరికీ మగవాళ్లకు సందేహం ఏంటంటే, సార్ నా అంగం చిన్నగుంది సార్, అయినా పిల్లలు పుడుతూనే ఉన్నారు, సంసారం జరుగుతూనే ఉంది, అయినా అపోహ ఏంటంటే నా అంగం చిన్నగుంది.
ఎప్పుడు గుర్తుంచుకోండి, అంగం ఆకారం అనేది మన శరీరాన్ని బట్టి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సార్, యాక్చువల్గా మన అంగం ఎప్పుడు ఇంటర్ అవుతుందో, అంటే యోనిలో ఎప్పుడు ప్రవేశిస్తుందో, దాని తర్వాత 2.5 ఇంచ్ తర్వాత కొన్ని గ్లాండ్స్ ఉంటాయండి దానికి. ఆ రాపిడికి స్త్రీకి కూడా బావి ప్రాప్తి కలుగుతుందండి. 2.5 ఇంచ్ 3 ఇంచ్ ఉన్న ఎనఫ్ అండి, దానికి భయపడాల్సిన అవసరం లేదు. చాలామందిలో అపోహలు పదే పదే అడుగుతున్నారండి. పదే పదే ఏంటంటే సార్ నాకు చిన్నగా ఉంది, చిన్నగా ఏలేదు, అంతే సార్, 2.5 ఉంటే ఎనఫ్. రెండో క్వశ్చన్ మీద ఏంటంటే సార్ నాకు తొందరగా అయిపోతుందండి, 2-3 మినిట్స్ అన్నారు మీరు. యాక్చువల్గా నార్మల్ ఎజాకులేషన్ టైం ఎంత ఉండాలి అంటే 2-6.5 మినిట్స్ ఉండాలండి. యోనిలో అంగం ప్రవేశించిన తర్వాత ఎంతసేపు వరకు సంభోగం జరగాల్సిందంటే 2-6.5 మినిట్స్, 2 మినిట్స్ అంటే ఎనఫ్ అండి. 3-4-5-6, 6.5 అంటే ఇంకా మంచిది. ఈ 2 మినిట్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 మినిట్స్ ఎనఫ్. 3 మినిట్స్ అంటున్నారు కదా, ఇది ఎనఫ్ అండి. ఇంకోటి ఏంటంటే కొందరి స్త్రీల్లో భావప్రాప్తి తొందరగా కలగకపోవచ్చు అండి, టైం పడుతుండొచ్చు కొందరికి. అలా అలాంటప్పుడు ఏం చేయాలంటే ప్రేరేపించాలండి, అంటే స్టిమ్యులేట్ చేయాలి సెక్స్కి, స్త్రీకి స్టిమ్యులేట్ చేయాలండి. అంటే మనం వెళ్ళంగానే పెనిట్రేట్ చేయకూడదండి, అంటే మనం వెళ్ళంగానే అంగప్రవేశం ఎప్పుడు చేయకూడదు. అంటే మనం ఫోర్ప్లే లాంటిది చేసిన తర్వాత అంగప్రవేశం చేయాలి, అప్పుడు 2 మినిట్స్ ఉన్న ఎనఫ్ అండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు, దానికి నార్మల్ కిందే జమా కట్టచ్చు అండి దానికి. రైట్ సార్, మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? చెప్పండి చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. హలో, చెప్పండి. తొందర అంటే, తొందర అంటే ఇప్పుడే చెప్పడం జరిగింది. ఎంత టైం పడుతుంది సార్? ఒక్క నిమిషంలో కూడా లేదు, ఒక్క నిమిషం కూడా పట్టడం లేదు అంటున్నారు. ఓకేనండి, ఇంకా ఏమైనా సమస్య ఉందండి? మీ పేరు సార్? మీ పేరు మంజు సార్. మంజు. మంజు ఎక్కడి నుంచి అండి? కర్ణాటక. కర్ణాటక, ఓకేనండి. ఇప్పుడు సార్ మీ విషయంకి వస్తే, ఇది ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్ చెప్పుకోవచ్చండి దీనికి. అంటే శీర్ఘస్ఖలనం అండి ఇది, అంటే సమయం కన్నా ముందే వీర్యం వెళ్ళిపోవుట. 2 మినిట్స్ కనీసం ఆగగలగాలి మనం. అంటే యోనిలో అంగం ప్రవేశించిన తర్వాత మినిమం 2 మినిట్స్ అయినా ఉండాలండి. దానికన్నా ముందు ఒకవేళ ఎస్క్లనం జరిగిపోతుందంటే, వీర్యం రావడం జరుగుతుందంటే, ఇది ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్ అంటారండి దీనికి. అర్లీ ఎజాకులేషన్ కూడా అంటారండి. అయితే దీనికి పెద్ద భయపడాల్సిన అవసరం లేదండి. ఈ దీని కారణాలు ఏంటంటే, యునాని ప్రకారంగా దీనికి ముఖ్యమైన కారణం పురచర్మ మీద, అంటే ముందు భాగం ఉంటుంది అంగ ముందు భాగం, చర్మం ఏముంటుందో అది అతిగా సెన్సిటివ్ అవ్వటం అండి. అక్కడ ఆ చర్మ పూర్వచర్మంలో కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వటం, అక్కడ నర్వ్స్ అనేది సెన్సిటివ్గా మారటం, అతిగా అండి సన్నిహితం మారడం, సెన్సిటివ్ అవ్వటం. మూడోది యాంగ్జైటీ పర్ఫార్మెన్స్, అంటే అల్సట, స్ట్రెస్ అట్లాంటివి ఉండడం కూడా తొందరగా అయిపోతుందండి. నాలుగోది వీర్యం కూడా పల్చగా అయిపోవడం అండి. వీర్యం చాలా పల్చగడం వల్ల తొందరగా బయటికి రావడం జరుగుతుందండి. ఇప్పుడు మనం ఇక్కడ టేబుల్ మీద నీళ్ళు వేసామనుకుంటే తొందర పడుతుంది, విస్కాసిటీ తక్కువ ఉంటుందండి. ఇక్కడ తేనె వేసామనుకుంటే తొందర అంత ఆలస్యంగా పడదు, తొందర పడదు. అంటే విస్కాసిటీ కూడా ఉండాలి, అంటే చిక్కదనం కూడా ఉండాలి వీర్యంలో, అంత పల్చ కూడా కాకూడదు. అంటే దాని కారణాలు ఉండి, ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా తొందరగా అంటే ఎస్క్లం జరగవచ్చు అండి. యూటీఐ అంటే ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా జరగవచ్చు అండి, తొందరగా అవచ్చు అండి. ఇప్పుడు పేషెంట్ని బట్టి, ఆ పేషెంట్ హిస్టరీని బట్టి ఎందుకు వస్తుంది వీరియస్, అంటే తొందరగా ప్రీమాచ్యూర్ రిజాక్యులేషన్ ఎందుకు వస్తుంది చూసిన తర్వాత 30-40 డేస్ ఇస్తారండి మెడికేషన్, ఓరల్ మెడికేషన్ ఇస్తారండి. మొత్తం అసలు భయపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ 2-6 మినిట్స్ టైం పడుతుందండి. యునాని మెడిసిన్ 30-40 డేస్ ఇస్తామండి, భయపడాల్సిన అవసరం లేదు. మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు మా క్లినిక్ వచ్చి కలవండి, ఏమైనా రిపోర్ట్స్ ఉంటే తీసుకురావచ్చు అండి. అయినా ఒకసారి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉందో యూటీఐ ఉందో చూసుకోండి, ఒకసారి సిమన్
ఎనాలిసిస్ కూడా ఒకసారి కల్చర్ కూడా చేయించుకోండి. ఎందుకంటే యూరిన్లో సిమన్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తొందరగా అంటే ఎస్కలన్ జరగడం అవ్వడం జరుగుతుందండి. ఎట్లాంటిది ఏమైనా ఉంటే చూసుకోండి. రాకముందు సార్ ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేస్తే మేము ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చెప్తాను, చేసుకుని రండి. పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. కొందరికి హార్మోన్స్ లెవెల్ టెస్టాస్టెరోన్ లెవెల్ కూడా తగ్గడం వల్ల కూడా ప్రీమాచ్యూర్ ఇజాకులేషన్ వస్తుందండి. భయపడాల్సిన అవసరం లేదు, క్యూరబుల్ అండి, అది క్యూర్ అవుతుందండి, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. రైట్ సార్, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హరి అండి, విజయవాడ సార్ మాది. చెప్పండి. ఓకే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. సార్ నా వయసు 34 సంవత్సరాలండి. చెప్పండి సార్. చెప్పండి సార్, మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. నాకు కొంతకాలం నుంచి ఏంటంటే పురుషాంగం మీద స్పర్శ లెక్కలేదు సార్. పురుషాంగం మీద సెక్స్ చేస్తుంటే స్పర్శ జ్ఞానం తెలియట్లేదు. వీర్యం పడతా స్పర్శ జ్ఞానం తెలియట్లేదండి సార్. మీకు షుగర్ ఏమైనా ఉందండి? షుగర్ ఏమైనా ఉందా? షుగర్ లెవెల్స్ అన్ని బాగానే ఉన్నాయి సార్. మా వంశంలో ఎవరికి షుగర్ కూడా లేదు. అచ్చా, అంటే అక్కడ సెన్సేషన్ తెలియట్లేదండి మీకు? సార్ నేను 5 సంవత్సరాల క్రితం 5 నిమిషాలకి ఒక చెట్టు మందులు ఇచ్చే దగ్గరికి వెళ్ళాను సార్. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక లిక్విడ్ ఇచ్చారండి, కడుపులోకి ఏమి ఇవ్వలేదు, లిక్విడ్ ఇచ్చారు. ఆ లిక్విడ్ అంగం గట్టిపడ్డాక పురుషాంగానికి అప్లై చేసి వీర్యం వచ్చే రంధ్రంలో కూడా పిండి రోజు ఒకసారి అప్రయోగం చేసి 10 రోజులు చేస్తే నీకు 1 గంట పైన వీర్యం వస్తుందని చెప్పారండి. ఆ మందు వాడిన తర్వాత 10 రోజుల కాలం నుంచి అసలు మొద్దుబారినట్ట నుంచి గట్టిపడుతుంది, వీర్యం పడుతుంది, కానీ ఏ స్పర్శ తెలియట్లేదు సార్. అది ప్రాబ్లం. ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందా? అదే ఉందా సార్ మీకు? ఇంకా పాల్స్ బాగానే అవుతున్నాయి, మంట కానీ సుగ్గా ఏం లేదు. ఇస్తామన్న అంటే ఎరెక్షన్ బాగుందా? గట్టితనం అంతా బాగానే ఉంది. పర్వాలేదు సార్. సెక్స్ పరమైనటువంటి స్పర్శలు, కామపరమైన సుఖాలు తెలియట్లేదు. వీరే పడేటప్పుడు ఉండే మధుర అనుభూతులు తెలియట్లేదు. అంటే వైద్యంలో ఏదైనా చక్కటి పరిష్కారం ఉందా లేదా అనేది పని అవట్లేదు సార్. యాక్చువల్గా అక్కడ నరాలు అనేది మన సెన్సేషన్ తెలవకపోతే మొద్దుబారిపోవటం, లోకల్ లోకల్ అంటే అనస్థెటిక్ లాంటి ఏంటంటే మందులు, హర్బల్ మందులు ఉన్నాయండి కొన్ని, అవి ఇచ్చి ఉంటారు మీకు. అక్కడ మొద్దబారింది, అక్కడ అంటే అక్కడ మీకు చేయి తగిలిన, యోనిలో ప్రవేశించిన మీకు తెలవట్లేదు. సెన్సేషన్ అనేది మెదడులో తెలవలేదు, అక్కడ తెలవట్లేదు కాబట్టి అక్కడ అక్కడ ఉన్న నర్వ్స్ అనేది సెన్సిటివ్ నర్వ్స్, పారాసింపథెటిక్ నర్వ్స్ ఉంటాయండి పెన్నిస్కు మన సప్లై, ఆ నర్వ్స్ అనేది అక్కడ సెన్సేషన్ కోల్పోవడం వల్ల జరుగుతుందండి. దానికి భయపడాల్సిన అవసరం లేదండి. కొన్ని లేపనాలు ఉంటాయండి తైలాలు లాంటివి మా దగ్గర, మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు కలవండి. అప్లికేషన్ కోసం కొన్ని మందులు ఇస్తాం, దానికి విరుడు కోసం తగ్గిపోతుంది. పెద్ద భయపడాల్సిన అవసరం లేదండి. అది సెన్సేషన్ కోల్పోయింది అండి, మీ నరాలు అనేవి అక్కడ సెన్సేషన్ ఉంటాయి, సెన్సేషన్ ఉంటుంది కదా, అది కోల్పోయింది. భయపడాల్సిన అవసరం లేదు, క్యూరబుల్ అండి. అది వచ్చి కలవండి ఎప్పుడైనా. రైట్ సార్, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? అవునండి, చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు. మీ టీవీ తగ్గించండి, టీవీ తగ్గించి మాట్లాడండి. ఫోన్లో డైరెక్ట్ గా మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. హలో చెప్పండి, మీ పేరు చెప్పండి. సిద్ధార్థ్. మీ సమస్య చెప్పండి. మాకు రోజు అష్టప్రయోగం చేసుకుని అలవాటు ఉందండి, ఏమైనా ప్రాబ్లం అవుతుంది నెక్స్ట్? మీ ఏజ్ ఎంత? మా ఏజ్ 22 అండి. ఇంకా పెళ్లి కాలే. పెళ్లి కాలేదా? రోజు హస్తప్రయోగం అలవాటు ఉందా మీరు చేసుకోవచ్చు అని మీరు అడుగుతున్నారు కదా. తప్పమ్మా, చెప్పుడు హస్తప్రయోగం అనేది ప్రకృతికి విరుద్ధం. అది అసలు చేసుకుంటున్నావాడే తప్పంటే రోజు చేసుకుంటున్నావు. అట్లాంటి చాలామంది యువకులు ఉన్నారని, రోజు చేసుకుంటాం సార్, రోజుకు 4 సార్లు 5 సార్లు చేసుకుంటున్నాం సార్ అంటూ అడుగుతూ కూడా ఉన్నారు. చాలామంది మనకు అడుగుతున్నారండి ఫోన్లు చేసి, ఏం సార్ మీరు అందరు చేసుకోమంటున్నారు, మీరేమో ప్రకృతికి విరుద్ధం అంటున్నారు అంటే, హస్తప్రయోగం అనేది మనకు దేవుడు అంగానికి హస్తం చర్మానికి ఎక్కడ మ్యాచ్ పెట్టలేదండి, మ్యాచింగ్ ఎక్కడ చేయలేదు. యోని స్త్రీలో సాఫ్ట్ మజల్స్ ఉంటాయి, అక్కడ వాతావరణం అలా ఉంటుంది, పిహెచ్ వాల్యూ అక్కడ ఉంటుంది, అక్కడ లూబ్రికెంట్స్ ఉంటాయి. దేవుడు ఆ యోని కోసం అంగానికి సృష్టించాడు, మ్యాచ్ పెట్టాడు, మ్యాచింగ్ పెట్టాడండి. మనం హస్తానికి చేస్తే దానికి దుష్ప్రభావాలు మన హెల్త్ మీద పడతాయండి.
అంటే అంగస్తంభన సమస్యలు రావచ్చు అండి. అతిగా చేయటం వల్ల మాత్రం, అతిగా చేస్తే మాత్రం ఇవ్వలేకపోయినా ఒక 5 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలు మీకు ఆ సమస్యలు రావచ్చు. కాకపోతే మనం ప్రకృతికి ఎప్పుడు భిన్నంగా వెళ్ళకూడదు. మీకు అంతగా మీకు సెక్స్ కోరికలు ఉంటే, అంటే 22 ఏజ్ అంటున్నారు కదా, మీరు పెళ్లి చేసుకోండి. ప్రకృతికి ప్రకారం మనం వెళ్తే ఏ సమస్యలు రావండి. కానీ దానికి విరుద్ధంగా వెళ్ళి హస్తప్రయోగం చేస్తే మాత్రం వస్తుంది సార్. మన లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు చెప్తున్నాను, పదే పదే చెప్తాను, రాబోయే ప్రోగ్రామ్లో చెప్తాను. ఎందుకంటే హస్తం చర్మం అనేది అంగం చర్మానికి మ్యాచ్ అవ్వదండి. లాస్ట్ టైం కూడా చెప్పాను, నా అనుభవం ప్రకారం మీరు చూడండి, అన్నం ఇప్పుడు కూర ఉడికింది అనుకోండి, మనం గిన్నెలో ఉంటుంది అది, మనం చెంచాతో తీస్తాం, దాని బదులు చేసి తీసేయండి, అన్నం సాయంత్రం వరకు పాసిపోద్దండి, అన్నం పాసిపోతుంది సాయంత్రం వరకు. అయితే చేయి చర్మం తగలగానే అన్నం పాసిపోయేటప్పుడు మనం అంగం పదే పదే ఈ చర్మంతో మనం రాపిడి చేస్తున్నాం కాబట్టి అంగం ఆకారం కూడా పాడవుతుందండి. అంగం ఇక్కడ ఉన్న సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి కదా, అంగం ఉబ్బుతుంది. మన 8 ఎంఎల్ బ్లడ్ వస్తుంది మనకు అంగం స్తంభించినప్పుడు. ఆ అంగం ఉబ్బాలి అంటే అక్కడ నరాలు, అక్కడ బ్లడ్ వెజల్స్, ఆర్టరీయోల్స్ ఉంటాయి కదా, అన్నీ బాగుండాలి. అండ్ కాబట్టి మనం దానికి రాపిడి చేసినప్పుడు అది చచ్చిపోయిన ఎలుకలాగా మెత్తగా అయిపోతుంది అండి. స్తంభన వచ్చిన అంత గట్టిగా పడదు అంగం, అంత గట్టిగా ఉండదు. సార్ నా అంగం గట్టిగా పడలేదు సార్, మరి ఏం చెప్పమంటారు సార్, మీకు అలవాటు ఉందా అంటే ఆ హస్తప్రయోగం అలవాటు ఉంది సార్, ఎవరో చెప్పారు సార్, తరచూ రోజు 4 సార్లు 5 సార్లు చేసుకుంటున్నాను సార్, ఒక 5 సంవత్సరాలు చేసుకుంటున్నారు, సమస్య వచ్చింది సార్. ఇప్పుడు రాకముందే చెప్తున్నానండి, ఆ అలవాటు దురలవాటు సరియేది అది వద్దు, మానేయండి. మళ్ళీ సమస్య రావచ్చు, తీరం కావచ్చు ఈ సమస్య మీకు. అంటే మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయండి, ఇది మాత్రం ఖచ్చితం. రైట్, మరొక లైన్లో ఉన్నారు సార్. హలో, హలో, నమస్తే, చెప్పండి. మీరు చెప్పండి. ఓకే సార్, చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. సమస్య టెస్టికల్ ఒకటి లాంగ్ ఉంది, ఒకటి చిన్నది ఉంది. టెస్టికల్ ఒకటి పెద్దది, ఒకటి చిన్నది ఉంది చెప్పండి. ఇంక మీరు డాక్టర్ చెప్పండి చెప్పండి. అది స్కానింగ్ లో హైడ్రోసిల్ ఏమైనా ఉందా అండి? అది ఏం లేదు సార్, స్కానింగ్ చేస్తే నార్మల్ వచ్చింది. కానీ ఒక సైడ్ పెయిన్ ఉంది సార్. పెయిన్? అచ్చా, పెయిన్ ఉంది. పెయిన్ పెయిన్ వస్తుంది. అంటే ఆర్కైటిస్ ఏమైనా ఉందో, అంటే టెస్ట్స్ అంటే కొంచెం మీరు అంటున్నారు కదా, ఆకారం పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది, అది చాలా పెద్దగా ఉందా కొంచెం పెద్దగా ఉందా అండి? కొంచెం పెద్దగా ఉంది సార్, దానికోసం నొప్పి ఉంది. అంటే మీకు ఎప్పుడైనా దెబ్బ, అంటే ట్రామా అండ్ దెబ్బ తగిలిందా అండి ఇక్కడ? దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ టెస్టికల్ పైథాలజీ లేకపోతే, అక్కడ ఏం అబ్నార్మాలిటీ లేకపోతే, లోకల్ డాక్టర్కి మీరు చూపించుకొని మందులు వాడితే తగ్గిపోతుంది అండి. దానికి భయపడ పెయిన్ కిల్లర్ తీసుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి పెయిన్ కిల్లర్ తీసుకుని వాడితే వారం రోజులు 10 రోజులు మొత్తం తగ్గుతుందండి. భయపడాల్సిన అవసరం లేదండి, దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఎందుకంటే అక్కడ స్కానింగ్లో ఏది అబ్నార్మాలిటీ లేదు, మీకు వెరికోసిల్ లేదు, మీకు హైడ్రోసిల్ లేదు, మీకు ఆర్కైటిస్ లేదు, ఏది లేనప్పుడు అనవసరం. ఓ వారం రోజులు మందులు వాడితే తగ్గుతుందండి, భయపడాల్సిన అవసరం లేదండి. ఓకే, మరొక కాల్ తీసుకుందాం సార్. చెప్పు. హలో, కాల్ కట్ అయినట్టు ఉంది సార్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ మధ్య అంగస్తంభన, శిఖరస్ఖలనం అని, వీటికి యునానీలో పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా సార్? ఇప్పుడే చెప్పాను కానీ యాక్చువల్ అంగస్తంభన అంటే, అంగస్తంభన ఎలా జరుగుతుంది ఫస్ట్ మనకు తెలియాలి. యూత్ మగవాళ్ళలో, అంటే యూత్లోనైనా వయసు పైన పడినైనా హార్మోన్స్ బాగుండాలండి. మనకు కొలెస్ట్రాల్ అంటే హైపర్లిపిడిమియా ఉండకూడదు, షుగర్ ఉండకూడదు, బీపీ ఉన్నా కూడా బీపీ కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయండి, బీటా బ్లాకర్స్ అవి వాడినా కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి, ఐంటాసిడ్ వాడినా కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి అంగస్తంభన మీద. యాక్చువల్గా అంగస్తంభన ఎలా జరుగుతుందంటే, మనం ఎప్పుడు ఒక స్త్రీ గురించి ఆలోచించామనుకోండి, లేకుంటే ఏదైనా పోర్న్ చూసామనుకోండి, చూస్తే జాయ్, ఎంజాయ్లా కనిపిస్తుందండి మనకు. అప్పుడు రిలాక్స్ ఉంటుంది, రిలాక్స్ అయినప్పుడు మనం అంటే మెదడులో కొన్ని హార్మోన్స్ ఉంటాయండి. హైపోథాలమస్ నుంచి గొనాడో ట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్ అవుతారు, సీక్రెట్ అయ్యి అవి పిచ్యుటరీ గ్రంథిలో 2 హార్మోన్స్ ఉంటాయండి, ఎల్హెచ్ ల్యూటినైజింగ్ హార్మోన్,
ఎఫ్ఎస్హెచ్ అని ఉంటుంది, ఫొలికులార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ రెండు హార్మోన్స్ అక్కడి నుంచి స్టిమ్యులేట్ అయితే ఈ మూడు హార్మోన్స్ మెదడు నుంచి వచ్చేసి గొనాడల్ హార్మోన్ అని టెస్టికల్ హార్మోన్, టెస్టికల్ హార్మోన్కు టెస్టాస్టిరోన్ హార్మోన్ ఉంటుందండి. ఈ నాలుగు హార్మోన్స్ కలిసి ఏం చేస్తాయంటే అంగాన్ని స్తంభింపజేస్తాయండి. మనం ఎప్పుడూ సెక్స్ గురించి ఒక స్త్రీ గురించి ఆలోచించినప్పుడు ఈ హార్మోన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఈ మన అంగానికి అంటే సప్లై ఉన్న నర్వ్స్ పారాసింపథెటిక్ నర్వ్స్ అంటారండి దీనికి, ఆ నర్వ్స్ ఎప్పుడు స్టిమ్యులేట్ అవుతాయో మన అంగం అంటే హైలీ అక్కడ వెజల్స్ ఆర్టెరియల్స్ ఉంటాయండి అవి ఎక్స్పాండ్ అయిపోతుంది అంటే లూజ్ అవుతాయి ఎక్స్టెండ్ అయిపోతుందండి. ఎక్స్టెండ్ అయిపోవడం వల్ల అక్కడ 8 cc బ్లడ్ అంటే మనం ఆల్రెడీ మన ఇక్కడ 2 cc బ్లడ్ ఉంది, 8 cc బ్లడ్ రావటం ఎందుకంటే అంగం గట్టిగా కొట్టడం స్టార్ట్ అవుతుందండి. మనం ఈ మొత్తం గేమ్ ఏంటంటే మన హార్మోన్స్ నార్మల్ ఉండాలండి, నరాలు నార్మల్గా పనిచేసినప్పుడు అంగం ఆకారం మంచిగా ఉండాలి, అంటే హస్తప్రయోగం చేసుకొని పాడు చేసుకోవద్దు. అట్లాంటి మంచి ఆకారం ఉన్నప్పుడు అంగం కూడా బాగా డైలేట్ అవుతుంది, నర్వ్స్ కూడా బాగా స్టిమ్యులేట్ అవుతాయి, హార్మోన్స్ కూడా మంచిగా వస్తాయండి. వచ్చినప్పుడు గట్టిగా పడుతుంది అంగం, గట్టిగా అయినప్పుడు ఇటు రక్తం మొత్తం ఇటు 8 cc బ్లడ్ రాగానే మళ్ళీ ఇటు లాక్ అయిపోతుందండి, ఈ రక్తం మళ్ళీ వీనస్ రిటర్న్ రాదు, గట్టిగా అయిపోవడం జరుగుతుంది అంగం. అంగం గట్టిగా అయిన తర్వాత మన హస్తప్రయోగం చేస్తాం లేకుంటే రతిలో పాల్గొంటాం అంటే భావి ప్రాప్తి కలిగినప్పుడు మనకు ఎప్పుడు వీర్యం వెళ్ళిపోవడం జరుగుతుందో మళ్ళీ లాక్ ఓపెన్ అయిపోతుందండి, ఇక్కడ ఉన్న లాక్ ఓపెన్ అయ్యి మళ్ళీ యథావిధిగా మొత్తం బ్లడ్ మొత్తం బాడీలో రావడం జరుగుతుంది, మళ్ళీ అంగం మెత్తపడిపోతుంది. అంటే ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే హార్మోన్ రావడం, ఈ హార్మోన్ ఎప్పుడు మెదడు నుంచి వచ్చి ఆర్డర్ ఇస్తున్నాయో గుండె కూడా ఇటు రక్తం అంటే ఇటు బ్లడ్ సప్లై ఎక్కువ చేస్తుంది, వేరే చోట వేరే అవయవాలకు కొంచెం తగ్గించి ఇటు బ్లడ్ సప్లై ఎక్కువ అవుతుంది అంటారు. ఇప్పుడు అంగం అప్పుడు గట్టిగా పడుతుంది అంటే మనం మెదడు గుండె ఈ లివర్ ఈ అంటే బీజాలు ఈ నార్మల్ ఉండటం వల్ల అంటే అంగం మంచిగా స్తంభిస్తుందండి. ఈ నాలుగు ఎప్పుడు అవయవాలు వీక్ అయిపోవడం జరుగుతాయో అంగం స్తంభన కూడా సరిగా జరగదండి. హార్మోన్స్ లెవెల్ ఎప్పుడు పాడవుతుందో అప్పుడు అంటే ఇంబ్యాలెన్స్ వస్తుందో అప్పుడు అంగస్తంభన జరగదండి. ఎప్పుడు హైపర్ లిపిడిమియా మనం బ్లడ్లో ఎప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువైపోతుందో అప్పుడు టెస్టాస్టెరోన్ లెవెల్ కూడా తగ్గిపోవడం జరుగుతుందండి. మన రక్తనాళాల్లో అంటే అంత రక్తం పోకపోవచ్చు, ఎందుకంటే ఎప్పుడు మన ట్రైగ్లిసరైడ్స్ ఎప్పుడు పెరిగిపోతాయో అంటే బ్లడ్ కూడా చిక్కగవడం జరుగుతుందండి, స్తంభన కూడా సరిగా రాదు. కాబట్టి మనం ఫిజికల్ వర్క్ చేయాలి, మన డైలీ నైట్ 6 to 7, 8 hours పడుకోవాలి, డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఈ చేసినప్పుడు స్టిమ్యులేట్ అవుతుంటాయి మన హార్మోన్స్ నార్మల్గా ఉంటాయండి, అప్పుడు కాదు. రైట్ సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ చేసుకుందాం. హలో హలో నమస్తే, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఓకే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. కొంచెం గట్టిగా చెప్పండి సార్. షుగర్ ఉండడం వల్ల ఉండొచ్చండి. అంటే మీ ఏజ్ సార్? నా ఏజ్ 50. మీకు షుగర్ ఎంత ఉంటుంది? మీ షుగర్ లెవెల్ చెప్పండి, బిఫోర్ అంటే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ మీ లెవెల్ చెప్పండి. 110 ఉంటుందండి ఫాస్టింగ్. పోస్ట్ లంచ్ 190 అంటే అంటే మీరు ఏం చేస్తుంటారండి? మీ ప్రొఫెషన్ ఏంటి? వర్క్ అండి. మీ వర్క్ మీ జాబ్? వర్క్ టైలరింగ్. టైలరింగ్? అచ్చా, ఏంటి లేడీస్ సెలర్ జెంట్స్ సెలర్ అండి? జెంట్స్ అండి. ఓకేనండి. అయితే మీకు షుగర్ ఎన్ని వచ్చిందండి? ఈ సమస్య అంగస్తంభన సమస్య ఎన్ని వచ్చింది మరి? సమస్య ఏంటండి, అది ఏమీ కాదండి, అంత బాగానే ఉంటుంది, ఎలక్షన్ లో పాల్గొంటే అంత బాగానే ఉంటుంది, కాకపోతే డైలీ ఉండాలనిపిస్తుంది, ఉండొచ్చా ఉండకూడదా? డైలీ ఉండాలనిపిస్తుంది మీకు? అనిపిస్తుంది. సరే పర్లేదు. సరే సార్, మీ ఏజ్ 50 అన్నారు కదా. సార్ ఏమంటున్నారంటే నాకు కోరిక ఉంది, డైలీ చేయగలగాలి, నాకు షుగర్ ఉంది, దీని అంటే చేయగలుగుతానా? చేయాలనిపించినప్పుడు నా శరీరం సహకరించట్లేదు అన్న భావన అయినది. యాక్చువల్గా సార్ మీరు తెలుసుకోవాలి, 40 తర్వాత అమ్మ ఎవరికైనా మీరైనా నేనైనా దేవుడు మాకు సృష్టించాడు ఎలా అంటే యవ్వనం అనేది 40 వరకే ఉంటుంది, 35-40 వరకు ఉంటుందండి యవ్వనం. యూత్ యుక్త వయసు అనేది 30-35 లోపటే, 30-40 పై పడింది అనుకోండి ఆండ్రోపాజ్. ఇప్పుడు స్త్రీల్లో ఏమవుతుందంటే 45కు
మీనోపాజ్ అంటే మెన్సెస్ బంద్ అయిపోతాయి కదండి స్త్రీల్లో, అలా ఉంటుంది. మగవాళ్లలో ఆండ్రోజన్ ఆండ్రోస్ తగ్గిపోతాయండి, అంటే సెక్స్ హార్మోన్స్ తగ్గిపోవడం జరుగుతుందండి. ఆండ్రోపాస్ టెస్టాస్టెరోన్ అంటే హార్మోన్ తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇస్తంభన జరగదు, సరిగా అంటే డైలీ చేయడానికి శరీరం సహకరించదు, కోరికలు కూడా అంత ఉండవండి. ఎందుకంటే లాస్ ఆఫ్ లిబిడో కూడా ఉంటుందండి. ఎందుకంటే హార్మోన్స్ తగ్గటం వల్ల కోరికలు కూడా తగ్గుతుంటాయి. కోరికలు ఎమ్మట మన బలం కూడా తగ్గుతుందండి. కాబట్టి 50 సంవత్సరాల తర్వాత వారానికి 2 సార్లు 3 సార్లు చేసుకున్నా హాయిగా ఉంటుంది సార్. డైలీ చేసుకుందామని ఎప్పుడైనా శరీరం సహకరించకపోతే అప్పుడు మనం ఏదో భ్రమలో వెళ్ళిపోతాం. అరే నేను అంగం ఇస్తంభించట్లేదు, నేను వృద్ధాప్యం వచ్చేసి నాకు, లేకుండా షుగర్ వల్ల ఇలా జరుగుతుండొచ్చు అని అపోహలకు గురి అవుతాడు మనిషి అప్పుడు. అందుకోసం వారానికి 2 సార్లు కలిసినప్పుడు ఏ సమస్య రాదు, 70-80 సంవత్సరాలు కలవచ్చండి. రైట్ సార్, మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు, మీ సమస్య చెప్పండి. ఓకే సార్, మా పేరు రమేష్ అండి. చెప్పండి సార్. చెప్పండి రమేష్ గారు. ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఓకే సార్, మా ఫ్రెండ్ అంటే నాలుగే ప్రాబ్లం, మా ఫ్రెండ్ సార్ అంటే లోకల్ డాక్టర్ని సంప్రదించాను ఆల్రెడీ. ఓకే. అదే అతని అంగం ఏంటంటే చిన్నగా ఉంటుంది, దాని సంబంధం చిన్నగా అంటే చిన్నగా ఉంటుంది, ఒక 10 ఇయర్స్ ఏజ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వయసు ఎంతండి మీది? 24 ఇయర్స్. సార్ పర్లేదు, చెప్తానండి. ఇంకేమైనా సమస్య ఉందా? అదేనండి. అదే సార్, అంటే మీరు ఎటువైనా మేము ఇద్దరం కాకపోతే చెప్పుకోలేకపోతున్నాను. పచ్చకారం అంటే అంటే స్తంభించక ముందు చిన్నపిల్లలాగా ఉంటుంది, స్తంభించిన తర్వాత ఏ సమస్య ఉండదు. అందుకోసం చెప్తున్నాను కదండి, దానికి భయపడాల్సిన అవసరం లేదు. మనకు మగవాళ్లలో అంగం స్తంభించిన తర్వాత రతిలో పాల్గొనడానికి పనికొస్తుందా లేదా అనేది ముఖ్యం. అతి మెత్తబడిన తర్వాత ఎలా ఉన్నది మనకు అనవసరం. అది అయితే మీరు చెప్పిన ప్రకారం మీకు పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. హాయిగా పెళ్లి చేసుకోండి. ఏమైనా సమస్య ఉంటే వస్తే, ఒకవేళ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఏమైనా వస్తే ఈ నెంబర్ మీరు పెట్టుకోండి, మీ దగ్గర క్లినిక్ దగ్గరకు వచ్చి చూపించుకున్నాను, క్లినిక్ వచ్చి చూపించుకోవచ్చండి. మీరు సమస్య అయితే లేదండి, మీ అంటే ఆకృతిని బట్టి మీ పర్సనాలిటీ బట్టి అయితే లేదు. చిన్న కొందరికి ఉంటుందండి అంగం స్తంభించకపోతే చిన్నపిల్లలాగా సార్, ఇంటర్ ఉన్న బాబు లేకుండా 10th ఉన్న బాబులాగా కనిపిస్తుంది. కొందరు రిట్రాక్షన్ ఉంటుంది, కొంచెం లోపల పోయినట్టు అలా ఉంటుంది, కానీ భయపడాల్సిన అవసరం లేదండి దానికి. సార్, మనం ఇందాక మాట్లాడుకున్నాం వీర్యం గురించి. అసలు ఆ వీర్యం అంటే ఏంటి? వీర్య కణాల సంఖ్య ఎంత ఉండాలి? మోర్టాలిటీ ఎంత? పరిణామం ఎంత? యాక్చువల్ వీర్యం అంటే ఏంటంటే జనాలకు చాలా అంటే ఈ అపోహలు ఉన్నాయండి. వీర్యం అంటే యాక్చువల్ 4 గ్రంథుల పిగ్మెంటేషన్, అది 4 గ్రంథుల నుంచి తయారవుతున్న ఒక పిగ్మెంటేషన్ అన్నట్టు. అది యాక్చువల్గా ఒక లిక్విడ్. అది లిక్విడ్ అంటే మనం టెస్టికల్, టెస్టిస్, ప్రోస్టేట్ గ్లాండ్, సెమినల్ వెజికల్, బల్బో యూరిథర్ గ్లాండ్ అండి. ఈ 4 గ్లాండ్తో తయారయ్యే పదార్థం సిమన్ అంటారు అండి. దీనికి సిమన్ అంటే వీర్యం. దీంట్లో ఈ టెస్టికల్ నుంచి వచ్చేది మాత్రం వీర్య కణాలండి. ఈ 3 అంటే సెమినల్ వెజికల్, బల్బో యూరిథర్ గ్లాండ్, ప్రాస్టేట్, ఈ 3 నుంచి వచ్చేది సీక్రెషన్స్ అండి. ఈ యాక్చువల్ సిమన్ అంటే ఇదండి. దీనికి సిమన్కి ఇప్పుడు ఎంత ఉండాలి? అసలు 2-5 ml ఉండాలి అండి. ఇది ఒక మనిషికి మనం అంటే వీర్యంలో అంటే సెక్స్లో పాల్గొన్నప్పుడు వీర్యం ఎంత క్వాంటిటీ రావాలంటే 2-5 ml రావాలి. మినిమం 2 ml రావాలి. యాక్చువల్ ఆలిగోస్పెర్మియా అంటారు. అంటే ఆలిగోస్పెర్మియా అంటే అసలు కణాలు, వీర్య కణాలు తగ్గిపోవుట. ఐజోస్పెర్మియా అంటారు, దీంట్లో అసలు కణాలే ఒక్క కణం కూడా లేకపోవుట. హైపోస్పర్మియా అని అంటారండి. హైపోస్పర్మియా అంటే 2-5 ml అన్నాను కదా, 2 ml కన్నా తగ్గిపోవడం దాని వాల్యూమ్, దాని వాల్యూమ్ తగ్గిపోవడం 2-5 ml, దానికి హైపోస్పర్మియా అంటారండి. అస్థినోస్పర్మియా అంటారండి, దాంట్లో మోటిలిటీ పాడవటం అండి, మోటిలిటీ తగ్గిపోవటం జరుగుతుందండి. ట్రాటోజోస్పర్మియా అంటారు, దాంట్లో షేప్ డిఫెక్ట్ రావడం జరుగుతుందండి. ఆలిగో అస్థినో ట్రాటోజోస్పర్మియా అంటారండి, దాంట్లో సంఖ్య కూడా తగ్గుతుందండి, దాంట్లో మొటిలుడు తగ్గుతుందండి, దాంట్లో ఆకృతి కూడా అంటే డిఫెక్ట్, షేప్ కూడా డిఫెక్ట్ ఉంటుందండి. ఈ నాలుగు వ్యాధులు ఉంటాయండి. ఎప్పుడు మన సిమన్లో పిల్లలు కాకపోవటానికి కారణం అవుతుందండి. ఏంటో యాక్చువల్గా ఎంత ఉండాలి, నార్మల్ ఎంత అంటే
2 to 5 ml ఒక ఎంఎల్ తీసుకుంటే ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుందంటే మినిమం 20 మిలియన్ ఉండాలండి. ఇప్పుడు 20 మిలియన్, ఆ 20 మిలియన్లో మోటిలిటీ మోర్ దాన్ 50 to 60% ఉండాలండి. 80% అంటారు, మోర్ దాన్ 60% ఉండాలి 20 మోటిలిటీ. యాక్టివ్ అంటే ఫర్టిలైజ్ చేయడానికి, ఓవంలో ఫర్టిలైజ్ అవ్వటానికి ఎంత దాని అంటే చలన శక్తి ఎంత ఉండాలంటే 60 to 80% ఉండాలండి దానికి. లేకపోతే పిల్లలు కావటం ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఎందుకు వస్తాయి అంటే, దీనికి మళ్ళీ ఎందుకు వస్తాయి అంటే, మళ్ళీ ఇక్కడ అబ్స్ట్రక్టివ్ పైథాలజీ ఉందా అంటే, ఏమైనా అసలు వీర్యకణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇది టెస్టికల్స్లో టెస్టికల్స్తో స్పెర్మటోజెనెసిస్ అనే ప్రక్రియ ఉంది, దాంట్లో ఇవి తయారవుతుంటాయి, నిరంతరంగా అవి తయారవుతూనే ఉంటాయి. సెమినిఫెరస్ ట్యూబుల్స్లో తయారయ్యి ఇది ఎలా బయటకు వస్తాయంటే, సెమినిఫెరస్ నుంచి ఇది టెస్టిస్ నుంచి రెటిటెస్టిస్ వస్తాయండి, రెటిటెస్టిస్ నుంచి ఎపిడిడైమిస్కి వస్తాయండి, ఎపిడిడెమిస్ తర్వాత వాస్ డిఫరెన్స్కి వస్తాయండి, ఇది బయటికి రావడం జరుగుతుంది. వాస్ డిఫరెన్స్కి వస్తాయండి, వాస్ డిఫరెన్స్ నుంచి మళ్ళీ సెమినల్ వెజికల్స్కి వస్తాయండి, సెమినల్ వెజికల్ నుంచి ఎజాకులరీ డక్ట్ వస్తుంది, ఎజాకులరీ డక్ట్ నుండి ప్రాస్టేట్ గ్రంథి నుండి మళ్ళీ పెనైల్ యూరిథ్రాకి వెళ్ళి బయటకు వస్తుంది అండి. అండి ఈ అంటే స్పర్మ్స్ అన్ని ఈ ప్యాసేజ్లో ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉంటే ఆలిగోస్పర్మియా లాంటి, అస్థినోస్పర్మియా లాంటి అంటే కణాలు తగ్గిపోవట, మోటిలిటీ తగ్గిపోవట జరుగుతుందండి. ఎప్పుడైనా రెండు వైపులో మన బ్లాకేజ్ ఉంటే, వెరికోసిల్ లాంటిది కూడా ఏమైనా ఉంటే అబ్స్ట్రక్టివ్ పైథాలజీ ఐజోస్పర్మియా కూడా రావచ్చు అండి. ఒకవేళ ఇవి ఏమి లేకుండా ఒకవేళ అంటే గొనైడ్ అంటే హైపోగొనడిజం అంటారని, టెస్టికల్స్ చిన్నగా ఉండటం వల్ల అంటే కడుపులో ఉండి చిన్నప్పుడు బయటికి రాకపోవడం జరగకపోవడం వల్ల అలా జరగటం వల్ల ఒకవేళ ఐజోస్పర్మియా వస్తుందంటే అది హైపోగొనడిజం అంటారండి దానికి. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ అబ్స్ట్రక్టివ్ జోసో పైథాలజీ అండి, దీనికి ఏఆర్టీని పద్ధతితో అయినా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. లేకుంటే చాలా వరకు యునానీతో వైద్యం జరుగుతుందండి, పిల్లలు పుడతారు, భయపడాల్సిన అవసరం లేదు. సివియర్గా ఎక్కడైతే అప్పుడే సర్జరీకి పంపుతాం, లేకుంటే భయపడాల్సిన అవసరం లేదండి. సెక్స్ సమస్యలు ఎన్ని ఉన్నా, అంగ సంబంధ సమస్యలు ఎంత తీవ్రత ఉన్నా, మీకు ప్రీమ్యాచువల్ సమస్య ఉన్నా దాదాపు మ్యాక్సిమం 90% మందులతో తగ్గుతాయండి. సర్జరీ అవసరం పడదు ఏమైనా అంటే అబ్స్ట్రక్టివ్ పైథాలజీలో పడినప్పుడు మేము చెప్తాం దీనికి సర్జరీ చేయించాలి, లేకపోతే మందులతో మెడికేషన్తో ఓవరాల్ మెడికేషన్తో మీ సమస్య తీరిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు. రైట్ డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి ప్రేక్షకులు అడిగినటువంటి సమస్యలకి చక్కటి సమాధానాలు అందించారు. చాలా థ్యాంక్ యూ డాక్టర్ గారు.